శంకర ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. జాతక రీతిగా మీకు ఎలాంటి సందేహాలున్నా సమస్యలున్నా సందేహాలను నివృత్తి చేసి సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేయడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు లలితాదేవి ఉపాసకులు ప్రత్యంగిరి ఉపాసక రత్న దైవజ్ఞ రత్న బ్రహ్మశ్రీ వైవి శాస్త్రి గారు. గురువు గారితో మాట్లాడాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. వ్యక్తిగతంగా కలిసి సమస్యలకు పరిష్కార మార్గాలు తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వ్యక్తిగత నెంబర్స్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకుని గురువుగారిని నేరుగా కలవండి. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం అమ్మా. గురుగారు, ముందుగా పీఠంలో జరిగే హోమ విశేషాలు తప్పకుండానమ్మా. ప్రతి ఆదివారం నా యొక్క ఆధ్వర్యంలో విశేషంగా కూడా హోమాలు హైదరాబాద్ ప్రాంతంలో నిర్వహిస్తున్నాం. అలాగే ప్రతి అమావాస్య, ఎందుకంటే అమావాస్యకి కూడా ప్రత్యంగరాశయ దశమహావిద్యుల హోమాలు, కార్తవీర్యార్జున కాలభైరవ హోమం, పుత్రకామేష్టి కాత్యాయని లక్ష్మీ కుబేర హోమాలు చాలా అద్భుతంగా చేయటం జరుగుతుంది. అలాగే మనకి ఎందుకంటే ప్రతి పౌర్ణానికి హైదరాబాద్లో, ప్రతి అమావాస్యకి మచిలీపట్నంలో చేస్తున్నాం. నేను 4, 5, 6, 7 తేదీల్లో మచిలీపట్నం వాసులకి నేను అందుబాటులో ఉంటున్నాను. ఆ పరిసర ప్రాంత వాసులు ఎవరైనా సరే నాతో నేరుగా మాట్లాడటానికి అవకాశం ఉంది. అలాగే ఇంకొక విషయం ఏమిటంటే 4వ తేదీ మనకి శివరాత్రి సందర్భంగా చాలా విశేషమైన కార్యక్రమాలు నా ద్వారా నిర్వహించబడుతున్నాయి. 4వ తేదీ నేను మామూలుగా ఎవరైనా పాల్గొందాం అనుకున్నట్టుంటే ఉజ్జయినిలో నేను చాలా అద్భుతంగా కూడా కార్యక్రమం చేస్తున్నాను 4వ తేదీ. దాంట్లో మీరు కూడా ఎందుకంటే పాల్గొనడానికి అవకాశం ఉంది. ఇతర వివరాల కోసం నా వ్యక్తిగత నెంబర్లకు కాల్ చేయండి. 6, 5, 6, 7 తేదీల్లో నేను మచిలీపట్నంలో అందుబాటులో ఉంటాను. మీరు ఎవరైనా సరే మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందడానికి అవకాశం ఉంది. అలాగే మీరు ఎవరైనా సరే నాతో మాట్లాడదాం అనుకున్నా మచిలీపట్నం పరిసర ప్రాంత వాసులు కానీ, విజయవాడ వాసులు కానీ, చుట్టుపక్కల పరిసర ప్రాంత వాసులు కానీ నాతో నేరుగా మాట్లాడవచ్చు. మీ నా వ్యక్తిగత నెంబర్లకు కాల్ చేసినట్టుంటే నాతో మీతో నేను చక్కగా సంభాషించగలను. చేసినప్పుడు ఎవరైనా సరే నా కింద ఆనసిద్ధి అనే దాని కింద అపాయింట్మెంట్ నెంబర్లను వస్తాయి. మీరు లైవ్లో ఒకవాడిని లేకపోయినా లైవ్కి కలపండి అన్నా కూడా అవి నా వ్యక్తిగత నెంబర్లు లైవ్కి కలపబడవు. కనుక అది తెలుసుకుని మీరు ఫోన్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఏ ఛానల్ అయినా కూడా నేను దాంట్లో నేను చేస్తేనే వాళ్ళకి ఇదవుతుంది. కనుక ఎవరైనా సరే తెలుసుకుని మీరు ఫోన్ చేసి చేయండి. ఒక కాలర్ రెడీగా ఉన్నారు గురుగారు, మాట్లాడదామండి. నమస్కారం అండి. నా పేరు సోనాయత్రం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఉయ్యూరు నుంచి అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. నక్షత్రం చెప్పండి. నక్షత్రం తెలియదండి, 2 రకాలుగా చెబుతున్నారు. నక్షత్రం తెలీదా, సమస్య ఏంటో గురుగారితో మాట్లాడండి. మరి చెప్పాబు. హలో, నా పేరు శివనాయకరావు అండి. చెప్పండి, నేటి సమస్య ఏమిటి? సమస్య అంటే ఇప్పుడు మనం ఏ పనికి వెళ్ళినా నిలకడగా ఉండలేదు. మనం అంటే ఇద్దరం వెళ్తాం, మనం కాదు మీరు అని చెప్పండి. నేనండి. మనం అంటే ఇద్దరం వెళ్తాం, మీకు నాకు సమస్యలు కాదు కదా, చెప్పండి. అదేలండి. అదండి, నక్షత్రం కూడా కొంతమంది. మీరు ఒక పని చేయండి, రేపు 5వ తారీఖు మచిలీపట్నం రండి, మీతో నేను మాట్లాడతాను. మచిలీపట్నం, ఈడేపల్లి, నారాయణపురం, అక్కడికి రండి. మరొకరు రెడీగా ఉన్నారు గురుగారు, నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు సుమతి అండి, మేము కాజీపేట నుంచి మాట్లాడుతున్నాం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు సుమతి గారు? మేము మా పాప గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. పాప పేరు, నక్షత్రం చెప్పండి. పాప పేరు చంద్రిక అండి. నక్షత్రం అండి? నక్షత్రం ఆరుద్ర నక్షత్రం అండి. సమస్య ఏంటో గురువు గారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం అండి గురువు. నమస్తే అమ్మా, చెప్పండి. పాపకి ఒంట్లో బాగుండట్లేదండి. ఏమైందమ్మా, ఒంట్లోకి సమస్య ఏమిటి? పాపకి సోరియాసిస్ ఉందండి, మచ్చలు వస్తున్నాయండి. ఒకసారి వైద్యుడికి చూపించండి, వైద్యుడికి చూపించండి. అలాగే ప్రతి బుధుడికి జపం చేయించండి, బుధుడికి జపం చేయించి పెసలు దానివ్వండి. వచ్చే అతి త్వరలో మనకు ఒక 2 నెలల్లో మామిడి పళ్ళు వస్తాయి, మామిడి పళ్ళ రసంతో శివుడికి ఎక్కువ అభిషేకం చేయించండి. ఈ చర్మ వ్యాధులవి నియంత్రించడానికి అవకాశం ఉంది, ఆ పని చేయండి. అలాగే గురువు గారు, శివరాత్రి నాడు శివారాధన ఎలా చేయాలి, ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఎలా? తప్పకుండానమ్మా, మనకి ఎందుకంటే మనం చూస్తూనే ఉంటాం, ఒక దొంగ శివరాత్రి రోజున వెళ్ళి ఒక్క దీపారాధన వెలి ఆరిపోయి కొడగట్టే ఒక దీపారాధన సరిచేసేటప్పటికే ముక్తిని పొందాడు అని చెప్పి మనకి చాలా విశేషంగా కూడా ఈ శివపురాణంలో కానీ ఇతర దీంట్లో కానీ మనకు తెలుస్తూనే ఉంది. కానీ శివరాత్రి రోజున కార్తీక మాసంలో పెట్టే దీపారాధన కన్నా శివరాత్రి రోజున చక్కగా కూడా దీపారాధన చాలా విశేషమైనది. దీపం జ్యోతి పరబ్రహ్మ, జ్యోతి రూపం ఆయనే, ఆయన్ని కనుక ఎక్కువ ఆరాధించటం వల్ల చక్కటి ఫలితాలు వస్తాయి, అదొకటి. తర్వాత ఎందుకంటే లింగోద్భవ కాలంలో
ఎందుకంటే శివుడికి అభిషేకం చేయించటం వల్ల మనకు చూస్తూనే ఉంటాం 12:30 నుంచి 3 గంటల లోపల లింగోద్భవ కాలం. ఆ లింగోద్భవ కాలంలో పరమశివుడికి ఎంత అభిషేకం చేసుకెళ్తే చాలా విశేషం. మీరు ఎవరైనా సరే శివరాత్రి అంటే రేపటి నుంచి ప్రారంభించి కనీసం ఎందుకంటే ఓం నమః శివాయ శుభం శుభం కురుకురు శివాయ నమో శివం నమః శివాయ అంటే శివం అంటే మనకి ఆయనే అన్నిటికీ శక్తికి మూలమే. అంటే శక్తి అనేటప్పుడు అయ్యా అమ్మకి ఇద్దరికీ భేదం లేదు. చాలా విశేషం మన నామం. ఈ నామాన్ని మీరు రేపు ఎల్లుండి మంగళవారం వరకు ఈ నామం నోట్లో నానేందుకు ప్రయత్నించండి. ఓం నమ శివాయ అని చేసినా పర్లేదు, సిం నమ శివాయ ఇదే నమ శివాయ. ఈ నామాన్ని చాలా అద్భుతంగా మీరు చేశారా, ఆర్థిక మానసిక ఇబ్బందులు మీకు తొలగిపోవటానికి అవకాశం ఉంది. మహాశివరాత్రి రోజున మర్చిపోలేనిది ఎందుకంటే వీలు కనుక ఉన్నట్టుంటే మీ వేద పండితులు ఉంటే మహాలింగార్చన చేయడానికి ప్రయత్నించండి. మహాలింగార్చన అంటే 1 సంవత్సరం పాటు మనకంటే 365 రోజులు చేసినట్టు. అలాగే మహాలింగ సహస్రలింగార్చన చేసిన లేదా ఘటాభిషేకం చేస్తుంటారు, వచ్చేది వేసవి కాలం కాబట్టి ఎక్కువ తాళలేక శివుడికి ఘటాభిషేకం చేస్తుంటారు, ఆయనకి అభిషేకం చేసేటప్పుడు ఇక్కడ వర్షం పడుతుంది. అటువంటి యొక్క పరిణామాలు ప్రతి ఒక్కరికి లభిస్తూనే ఉండే. మీరు మామూలుగా ఈ యొక్క ఆవు పాలు తేనె పంచదారతో చేయటం వల్ల ఆర్థిక స్థితిగతులు అన్నీ కూడా తొలగిపోవటానికి అవకాశం ఉంది. ఆవు పాలు తేనె పంచదారతో చేయటం వల్ల ఆర్థిక స్థితిగతులు తొలగిపోతాయి. ఏమండి నాకు ఉద్యోగం రావట్లేదు, స్థిరమైన ఉద్యోగం పొందుతానా, ఉద్యోగంలో లేనిపోని చికాకులు పడుతున్నాను, మామూలుగా ఇంట బయట లేనిపోని మాటలు పడుతున్నాను, ఈ మాటలు తొలగటానికి ఎక్కువగా కూడా నల్ల ద్రాక్ష తేనె అలాగే చెరుకు రసం కానీ పంచదారతో కానీ అభిషేకం చేయించండి. స్థిరమైన ఉద్యోగాన్ని మీరు పొందటానికి అవకాశం ఉంది. అలాగే మనం విశేషంగా కూడా చూస్తూనే ఉంటాం ఈ యొక్క పన్నీరు అలాగే గంధం ఈ రెండింటితో అభిషేకం చేయించారనుకో చక్కటి వరుడు కానీ వధువు కానీ రావటానికి అవకాశం ఉంది. అలాగే మనం మామూలుగా ఇది చూస్తూనే ఉంటాం ఎక్కువగా కూడా ఈ యొక్క మామూలుగా గంధంతో అలాగే తేనెతో అభిషేకం చేయటం వల్ల అతిశీఘ్రంగా సంతతి కలగటానికి అవకాశం. సంతతి లేని వాళ్ళు ఎవరైనా సరే గంధం తేనెతో పరమశివుడికి అభిషేకం చేయించినట్టుంటే చక్కగా కూడా సంతతి కలగటానికి అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులు తాళలేను అనుకున్న వాళ్ళు గంధకచ్చూరాలు దొరుకుతూనే ఉంటాయి, దాన్ని నీళ్లతో అభిషేకం చేయించండి. అలాగే మారేడుపత్రి తులసి వీటితో పరమశివుడికి చేయటం వల్ల చక్కటి ఫలితాలు దక్కుతాయి. ఈ కాల్ తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాను. కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రమాదేవి అండి, పాలకొల్లండి. రమాదేవి గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి అండి. అమ్మాయి పేరు నక్షత్రం చెప్పండి. త్రిషా అంశు అండి. అమ్మాయి మ్యారేజ్ గురించి అడుగుదామనండి. నక్షత్రం చెప్పండి. నక్షత్రం అండి, స్వాతి నక్షత్రం అండి. గురువు గారితో మాట్లాడు. చెప్పమ్మా. గురువు గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. అమ్మాయి ప్రశాంతు అండి, మ్యారేజ్ గురించి అడుగుదామని. ఏం చదువుతుంది అమ్మాయి? అమ్మాయి జాబ్ చేస్తుందండి. ఓ పని చేయించండి, పార్వతి కళ్యాణం అమ్మాయితో పారాయణ చేయించండి. మీ వేద పండితులు ఉన్నట్టుంటే ఒకసారి కన్యాపాశుపత హోమం చేయించండి. మీ వేద పండితుల ద్వారా కన్యాపాశుపత హోమం చేయించండి. ఆ పని చేయండి, అతి త్వరగా వివాహం అవ్వటానికి అవకాశం ఉంది. మరొకరు రెడీగా ఉన్నారు గురుగారు, మాట్లాడదామండి. నమస్కారం అండి. హలో. నమస్కారం అండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు తిలక్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు తిలక్ గారు? వైజాగ్ నుంచి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి. మీ గురించేనా? మీ నక్షత్రం చెప్పండి. విశాఖ నక్షత్రం అండి. గురువు గారితో మాట్లాడండి. చెప్పండి. నమస్కారం గురుగారు. నమస్కారం, చెప్పండి. కొంచెం ఉద్యోగం రావట్లేదు. ఎక్కడి నుంచి చేస్తున్నారు మీరు? నేను బయట ప్రైవేట్ జాయింట్లో జాబ్ చేస్తాను. కరెక్ట్ అండి. తమరు ఏ ఊరు నుంచి చేస్తున్నారు? వైజాగ్ అండి. అండి వైజాగ్. చెప్పండి, ఏం చేస్తుంటారు? గురుగారు నేను ప్రస్తుతానికి బయట కాంట్రాక్ట్ దాంట్లో అవుట్ సోర్సింగ్ దాంట్లో చేస్తున్నాను అండి, లెక్క డిపార్ట్మెంట్. గురుగారు ఏ పని మీద వెళ్ళినా అవ్వట్లేదండి, కొంచెం ఉద్యోగం కూడా ఇబ్బందిగా ఉందండి, కళ్యాణం కూడా జరగట్లేదు గమ్మున. కళ్యాణం అనేది పెద్దవాళ్ళు చెప్పాలి, పెద్దవాళ్ళు చేస్తేనే మాట్లాడతారు, దాని గురించి తీసేయండి. ఆర్థికంగా బాగుండాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే
అన్నవరం వెళ్ళి వనదుర్గ దగ్గరే ఒక 41 ప్రదక్షిణాలు 11 ఆదివారాలు చేయండి. మీ యొక్క స్థితిగతులు ఆ వనదుర్గ మారుస్తుంది, చక్కగా చేయండి. అలాగే గురుగారు శివారాధన తప్పకుండానమ్మా. శివుడు ఎందుకంటే శుభాన్నిచ్చేది ఆయన, అంటే అమ్మా అయ్యకి భేదం లేదనే అర్ధనారీశ్వర తత్రమే ఆ యొక్క శివపంచాక్షిలో మనకి కనపడుతున్నాయి. అసలు ఈ యొక్క శివపంచాక్షిని చేయటం కలుగు ఫలితాలు ఒకటి తెలుసుకుందాం. ఎందుకంటే శ్రీమ్యాం నమశివాయ, శ్రీమ్యాం నమశివాయ చక్కగా కూడా అది చేస్తుందాం. తర్వాత కాల్ తర్వాత మళ్ళీ మాట్లాడతాం. నమస్కారం అండి. హలో అండి, నమస్కారం అండి. మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పేరు నక్షత్రం చెప్పండి. చెప్పండి పేరు. మేడం చెప్పండి, నక్షత్రం ఏంటి, సమస్య ఏమిటి? నక్షత్రం ఉత్తరాపాద నక్షత్రం మేడం. సమస్య ఏమిటి? మేడం కాదయ్యా, నేను మాట్లాడుతున్నా. గురువు గారు మాట్లాడుతున్నారు, చెప్పండి. మేడం మేడం అంటాం, చెప్పే. చెప్పు మేడం మేడం అంటా, నన్ను ఆడపిల్లని చేసేట్టున్నాను. చెప్పు. 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 మా తమ్ముడికి సంబంధాలు చూస్తున్నాం సార్. ఒకసారి మీది మీ గురించే కదా, తమ్ముడు పేరు పెడతారు ఎందుకు? పెద్దవాళ్ళకి ఇవ్వండి, పెద్దవాళ్ళకి ఇవ్వండి. అది తప్పు, ధర్మం కాదు. మనం మాట్లాడద్దు, గొంతు మార్చి మాట్లాడద్దు, తప్పదు. పెద్దవాళ్ళకి ఇవ్వండి, మాట్లాడతాను, ధర్మాన్ని పాటించండి. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు గురుగారు. నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు భాన్తేజ్ అండి, నేను అమరాబాద్ నుంచి ఫోన్ చేస్తున్నాను. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. నక్షత్రం చెప్పండి, సమస్య ఏంటో చెప్పండి. పూర్వశార. సమస్య అండి? ఉద్యోగం గురించి అండి. ఏం చేస్తుంటారు సార్? నేను డిగ్రీ చేశాను సార్, ఇలాగా గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తున్నాను సార్. ఓ పని చేయండి, దగ్గరలో శివాలయం కనుక ఉన్నట్టుంటే 27 ప్రదక్షిణాలు చండీశ్వర ప్రదక్షిణ పానుగొట్టం వరకు వెళ్ళటం రావటం, అట్ట 27 ప్రదక్షిణాలు ఒక 41 రోజులు చేయండి. స్వామికి అమ్మవారికి కూడా ఈ యొక్క ఖర్జూర పండు, పటికి బెల్లం, తేనె ఆ వేద అర్చకుల ద్వారా నైవేద్యం పెట్టే ఏర్పాటు చూడండి. అతి శీఘ్రంగా కూడా స్థిరమైన ఉద్యోగం వస్తుందని చెప్పి ఆశిద్దాం. అలాగే గురుగారు శివారాధన తప్పకుండానమ్మా. శ్రీమ్యాం నమశివాయ, ఇది చాలా అద్భుతమైన నామం. ఈ నామాన్ని విడిచిపెట్టకుండా చేసినట్టుంటే సాక్షాత్ పరమశివుడి యొక్క వాక్కు కూడా వినపడుతుందని చెప్పి మన పురాణ ఇతిహాసాల్లో కూడా మనకుంది. కానీ ఈ రోజుల్లో వినపడుతుందా అంటే అప్పుడు లక్షల్లో చేసేవారు, ఇప్పుడు కోట్లలో అనుష్ఠానం చేయాలి. కానీ విశేషంగా కూడా మీకు మంచి ఫలితం దక్కుతుంది. శ్రీమ్యాం చాలా అద్భుతమైన నామం. ఈ నామాన్ని విడిచిపెట్టకుండా మీరు ఎవరైనా సరే చక్కగా పారాయణ చేయండి, చాలా విశేషం. మీరు రేపటి నుంచే ప్రారంభించండి, ప్రారంభించి చక్కగా కూడా చాలా అద్భుతంగా కూడా మీరు చెయ్యగలిగారా, చక్కటి ఫలితాన్ని మీరు పొందగలరు. అలాగే మనం చాలా విశేషంగా చూస్తూనే ఉన్నాం, దీని గురించి చెప్పుకునే ముందు ఒక కాల్ తీసుకుని మాట్లాడతాం. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు సుమతి అండి. సుమతి గారు ఎక్కడి నుంచి అండి? నవ్వుతున్నావా, ఏడుస్తున్నావా తల్లి? నవ్వుతున్నావా, ఏడుస్తున్నావా, అది నాకు అర్థం కాల. తప్పకుండా చెప్పు. చెప్పమ్మా. అత్తయ్య గారి గురించి ఏం తెలుసుకోవాలి? అతనికి అతనికి తడిగా చూడండి, అదే నేను చెప్పేది అందరికీ. అతని విరోధంగా చూడొద్దు, చెప్పండి. అలా ఏం చూడలేదండి, అత్తయ్య గారికి ఒంట్లో బాగుండట్లేదండి. చెప్పు, ఏంటమ్మా సమస్య? చర్మానికి సంబంధించిన వేదనని అత్తయ్యకి చంపల పక్కన నీరు కట్టచ్చిందండి. అది చూపించండి, డాక్టర్ గారు చూపించండి. ఆపరేషన్ చేయించినా కానీ తగ్గలేదండి, మరలా వచ్చిందండి. ఒక పని చేయించండి, మీ పౌరోహితులు వేద పండితులు ఉన్నట్టుంటే చండీకి చేయించండి, మంగళ చండీ సంపుటీకరణతో చండీ హోమం చేయించండి. అతి శీఘ్రంగా వ్యాధి అనేది తొలగటానికి అవకాశం. మరో కాలర్ ఉన్నారు గురుగారు. నమస్కారం అండి. నమస్కారం గురుగారు. మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మా పేరు వేణుగోపాల్ రెడ్డి, పండానిమంపల్లి, మా సిరిసిల్ల. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా గురించి తెలుసుకోవాలి. నక్షత్రం చెప్పండి, సమస్య ఏంటో చెప్పండి. ముఖ నక్షత్రం. మఖ నక్షత్రం, ముఖ కాదు మఖ. చెప్పండి. గురుగారు నమస్కారం. నమస్తే, చెప్పండి. పండానిమంపల్లి
చెప్పండి సమస్య ఏమిటి? గురుగారు చెప్పండి. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. టీవీ చూస్తూ మాట్లాడద్దు, డైరెక్ట్ గా చెప్పండి సమస్య ఏంటో. గురుగారు చెప్పండి సమస్య ఏమిటి? ఆరోగ్యం బాగుండడం లేదు. ఏమైంది ఆరోగ్యానికి? హెల్త్ బాగుండడం లేదు. హెల్త్ అన్నా ఆరోగ్యం అన్నా చెప్పండి ఏంటి సమస్య? యాక్సిడెంట్ అయ్యి కాలు రాడేశారు. ఏమండి? యాక్సిడెంట్ అయ్యి నా కాలు రాడేశారు. ఇప్పుడు ఏం కావాలి మీకు? కరెక్ట్ అండి. తీసేసిన కాల్ని, తీసేసిన కాల్ని మనం పెట్టలేం కదా. భగవంతుడే మళ్ళీ పైకి వెళ్తే మళ్ళీ మళ్ళీ శరీరంతో పూర్ణ. నేను కాలుకు ఇప్పు రిప్లేస్మెంట్ చేయించుకున్నాను. మంచిగానే ఉన్నది, కొంచెం హెల్త్ బాగుండడం. హెల్త్ మీరు హెల్త్ డాక్టర్కి చూపించండి. హెల్త్ బాగుండలేదు అనుకో చూపించండి. మంచి వైద్యులు ఉన్నారు, చాలా అద్భుతమైన, ఎందుకంటే స్త్రీమూర్తులు ఉన్నారు, పురుషమూర్తులు ఉన్నారు, వారికి చూపించండి ఆ పచ్చి. మరో కాలర్ రెడీగా ఉన్నారు గురుగారు. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు సీతా సోచనాదేవి అండి. నేను మా మరిది గారి కోసం అడగడానికి వెళ్తానండి. ఎవరి గురించి? వాళ్ళ పేరు నక్షత్రం చెప్పండి, గట్టిగా మాట్లాడండి. కథ శ్యామప్రసాద్ అండి, మా మరిది గారు. ఏ ఊరు నుంచి వస్తున్నారమ్మా? భీమవరం అండి. నమస్తే అండి గురుగారు. నమస్తే. ఇందా చేశారు కదా మీ వాళ్ళు ఎవరో. మరి అతను చేసిన మా తమ్ముడు పెళ్ళి అంటే ఎట్లా ఉంటుందమ్మా? అది పద్ధతి కాదు కదా. పద్ధతి కాదమ్మా, ఇవాళ సంస్కారం నేర్చుకుందాం, దైవత్వాన్ని ఆరాధిద్దాం, దైవత్వం కోసం పాటుపడదాం. అంతేగాని ఇందాక ఫోన్ చేసి మా తమ్ముడు పెళ్ళి అని, ఇప్పుడు నువ్వు ఫోన్ చేసి మా మరిది పెళ్ళి అని, ఇద్దరిది ఒకటే నెంబర్ వచ్చింది ఇక్కడ. నెంబర్ ఒకటే నెంబర్ అనమాట ఇందాక చేసింది ఇక్కడ. ఎందుకంటే స్క్రీన్ మీద మీ నెంబర్ నాకు అవుతూనే ఉంటుంది, తప్పు తల్లేదు. అలాగే గురుగారు శివారాధన గురించి తెలియజేస్తా. తప్పకుండానమ్మా. అలాగే ఉమ్మెత్త కాయలు దొరుకుతాయి తల్లి, అంటే మనం కాశీ కనుక వెళ్ళామనుకో తల్లి, ఉమ్మెత్త కాయలు ఉమ్మెత్త పూలతో వేసి దాంట్లో పాలు పోసి మనకిస్తారు, అంటే శివుడి మీద పొయ్యమని. అంటే ఉన్మాదం తొలగించగలిగే ఏకైక శక్తి ఉమ్మెత్త కాయకే ఉంది. ఉన్మాదం మనిషిలో, ఉన్మాదం ఎంతసేపు వీడి ఎవరిని కొడదామా, ఎవరిని చేద్దామా, లేకపోతే వీడితో పాడదామా, ఎందుకంటే మనకి ఉన్మాద స్థితిని దగ్గరగా తొలగించగలిగేది ఉమ్మెత్తకాయ. అలాగే కార్యాచరణ రూపాయిని ఇవ్వగలిగేది కూడా ఉమ్మెత్తకాయ. ఆ వీటితో చక్కగా చేయటం వల్ల సకల శుభ ఫలితాలు దక్కుతాయి. అలాగే ఇంకొక విషయం ఏమిటంటే, ఇంకా చాలా అద్భుతంగా కూడా శివుడు, ఎందుకంటే శివాయ విష్ణు రూపాయ శివస్య హృదయం విష్ణు, విష్ణుస్య హృదయం శివ, వాళ్ళిద్దరికీ అభేదం లేదు. మనమే కొట్టుకు చూస్తుంటాం, విష్ణువు పూజించేవాడు శివుడు పూజించకూడదు, శివుని పూజించి విష్ణువు పూజించకూడదు. వీళ్ళిద్దరూ మొత్తం కూడా దైవత్వాన్ని మనం చేస్తూనే ఉంటాం. ఎందుకంటే శివ శివతత్వం దాంట్లోనే మన ఐక్యం చేసుకునే స్థితి, లక్ష్మీ కటాక్షం చేసే స్థితి. అలాగే కొంతవరకు కూడా ఎటువంటి సమస్యలైనా కూడా, ఎందుకంటే సంతతిని ఇవ్వగలిగింది కూడా పరమశివుడే. ఆయన్ని ఆరాధించడం, ఎందుకంటే శ్మశాన వాసి, వెండి కొండ వాసి, ఆయన్ని ఆరాధించడం చాలా అద్భుతమైన స్థితులు. అలాగే మీరు కొబ్బరి బొండాలు, కొబ్బరి నీళ్లు చూస్తూనే ఉంటారు, పూర్ణ ఫలం అంటే దాంట్లో నీళ్లు కృత్రిమం, దానంతట అదే తయారు వస్తుంటాయి. ఆ నీళ్లతో చక్కగా పరమశివుడికి అభిషేకం చేశారా, అస్సలు మీకు మరో జన్మరాహిత్యాన్ని మీరు పొందటానికి అవకాశం, జన్మరాహిత్యాన్ని అతిశీఘ్రంగా కూడా మీరు పొందటానికి అవకాశం ఉంది. అలాగే ఇంకొక విషయం చాలా విశేషంగా కూడా, కొంతమంది బంగారపు పూలతో స్వామికి అభిషేకం చేస్తాం. ఉన్న పూలతో అభిషేకం చేస్తే సరిపోతుంది, బంగారపు పూలు తెచ్చి దాన్ని స్వామికి చేస్తాం, ఇవి చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే కొంతవరకు కూడా లేని భేషజాలకు వెళ్ళద్దు, ఉన్నదాన్ని మనం చక్కగా కూడా సానుకూలమంత చక్కగా కూడా ప్రకృతి మనకి చాలా విశేషమైన పెరల్లో దొరికే వృక్షాలు ఉన్నాయి, లేకపోతే పోపుల పెట్టిలో ఉండేవి ఉన్నాయి, వాటితో చేయటం. అంతేగాని నేను ఏదో చేసేస్తాను, శివ ఇంత దూరం నడిచి వస్తాను, లేకపోతే ఇక్కడి నుంచి నడిచి ఆ శబరిమల వెళ్తాను, ఈ కాళ్ళు ఇవి కూడా ఇది అవ్వటానికి అవకాశం. మనం నడిచేసేది చక్కగా యోగ్యమైన సాధన చేద్దాం. ఈ కాల్ తర్వాత మళ్ళీ మాట్లాడతాను. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను మౌనాలు. గట్టిగా మాట్లాడండి, పేరు చెప్పండి. శ్రీనివాస్ నా పేరు. టీవీ చూస్తూ మాట్లాడద్దు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా కొడుకు, రెండో కొడుకు. పేరు నక్షత్రం చెప్పండి. కొడుకు పేరు నక్షత్రం. ధనస్సు రాశి నక్షత్రం అయ్యే లేదా మూల నక్షత్రం చెప్పండి. సమస్య ఏమిటండి? సమస్య ఎప్పుడు వాడు నిమ్మలంగా ఉంటాడు, తాగుతాడు, ఏమో చేస్తాడు. మీరు ఒక పని చేయండి, మౌలాలి అన్నారుగా. వస్తాడండి ఎప్పటికీ పెద్ద బాబు, పెద్ద అని చెప్పేది వినండి. మౌలాలి అన్నారు కాబట్టి ఒకసారి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఒకసారి పీఠానికి పెట్టండి. నా వ్యక్తిగత నెంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకుని వచ్చేందుకు ప్రయత్నించండి.
అలాగే గురువు గారిని నేరుగా కలవాలి అనుకునే వాళ్ళు వ్యక్తిగత నెంబర్స్ డిస్ప్లే అవుతున్నాయి, వాటికి కాల్ చేయండి. హైదరాబాద్లో అందుబాటులో ఉంటారు గురుగారు, అలాగే పర్యటనలో కూడా ఉంటారు. వివరాలు తెలుసుకోండి, కలిసి మీ సమస్యలకు పరిష్కార మార్గాలు తెలుసుకోండి. అలాగే గురుగారు, శివరాత్రి గురించి అలాగే తప్పకుండానమ్మా. ఇంకొకటి, ఎందుకంటే జాగరణ చేయండి. టీవీలన్నీ కూడా సినిమాలు వస్తూనే ఉంటాయి. ఒక ఇదివరకు ఒకటికి మూడు సినిమాలు వచ్చాయి, ఎందుకంటే పూర్వకాలంలో. ఇప్పుడు టీవీ పెడితే చాలు, దగ్గర దగ్గర తెల్లవార్లు అదే సినిమాలు వస్తూనే ఉంటాయి. సినిమా కాదు, చక్కగా కూడా దైవత్వ రూపంగా మనిషిని ఆరాధించేందుకు చూడండి. దైవం చక్కగా మీరు కూర్చుని ఎంత ప్రశాంతంగా కుర్చీలో కూర్చోండి, కింద కూర్చోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కాళ్ళ నొప్పులు, తలనొప్పి, ఇంకో నొప్పులు, ఆ నొప్పులు ఉంటాయి. కనుక కుర్చీలో కూర్చుని చక్కగా కూడా దైవ ధ్యానం చేయండి. ఏదో తింటూ చేయొద్దు దైవ ధ్యానం. అలాగే తడిబట్టలతో పరమశివుడికి చేయవద్దు, ఎందుకంటే పొడి వస్త్రంతో చేయటం చాలా అద్భుతం. ఇవన్నీ కూడా కొన్ని కొన్ని తెలుసుకుని జాగృత అవస్థలో దైవత్వాన్ని ఆరాధించండి, చక్కటి ఫలితాలు తమరు పొందుతారు. అలాగే గురుగారు, పంచాంగం విశేషాలు తప్పకుండానమ్మా. నా యొక్క ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా విడుదలైంది వికారీనామ సంవత్సర పంచాంగం 2019-2020. ఇందులో మనకు వచ్చేదంతా కూడా మనకి చాలా అద్భుతం, ఎందుకంటే వచ్చేది ఉగాది వస్తుంది. మీరు ఎవరైనా సరే ఈ పంచాంగాన్ని తీసుకోండి. ద్వాదశ రాశుల ఫలితాల గురించి చక్కగా విశ్లేషణాత్మకంగా ఇవ్వడం జరిగింది. అందులో శుభాశుభాలు మిశ్రంగా ఉంటాయి, దాన్ని చక్కగా కూడా ఆ చేసే ఆరాధన కనుక చేసుకుని చక్కగా దైవత్వాన్ని మీరు ఆరాధించగలిగారా, చక్కటి ఫలితం దక్కుతుంది. నా ఆధ్వర్యంలోనే చక్కగా కూడా 8 పుస్తకాలు విడుదల చేయబడినాయి. ఈ 8 పుస్తకాలు కూడా మోహన్ పబ్లికేషన్స్ వారు చాలా అద్భుతంగా చేయటం జరిగింది. 9247576512 వారికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే మీకు ఎటువంటి సమస్య వచ్చినా నేనున్నాను. వీలున్నట్టుంటే రాహుపంచమి స్తోత్రాన్ని ఈరోజు నుంచి ప్రారంభించండి. ఒక 11 చేయండి, 27 సార్లు చెప్పిన మెనప సున్నుండల నివేదన పెట్టండి. బెల్లం చాలా విశేషమైంది, అందుకే రాహుకి సంబంధించి ఈ మినప్పప్పు, మినప పొడి చాలా అద్భుతంగా చేస్తుంటారు. నేనే నెయ్యి అనేటప్పటికి శనీశ్వరుడికి సంబంధించిందే. చక్కగా కూడా దీంతో చేయండి, చక్కటి ఫలితాలు తమరు పొందుతారు. పంచాంగం విశేషాలు తెలుసుకున్నారు కదండి. మీరు కూడా ఈ పంచాంగాన్ని కావాలి అనుకుంటే ఫోన్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. తప్పకుండా మీరు తీసుకోవచ్చు. 9247576512 ఈ నెంబర్కి కాల్ చేసి పంచాంగంకి సంబంధించిన విశేషాలు తెలుసుకుని పంచాంగాన్ని పొందండి. మరొక కాలర్ రెడీగా ఉన్నారు గురుగారు. నమస్కారం అండి. హలో అండి. హలో అండి. అలాగేనమ్మా, మనం చూస్తూనే ఉన్నాం. అంటే స్వర్ణాకర్షణ భైరవుడు అని ఉన్నాడు, ఎందుకంటే భైరవ శక్తి ఒకటి ఉంది తల్లు. భైరవులు అంటే అష్టభైరవులు మనకున్నారు, అంటే కాలభైరవుడు, రురుభైరవుడు, అటుకు భైరవుడు, అష్టాంగ భైరవుడు, అలాగే త్రిపుర భైరవుడు. ఇవన్నీ చాలా అద్భుతమైంది ఉన్నాయి మనకు. ఎక్కువగా కూడా ఈ స్వర్ణాకర్షణ భైరవుడు ఎందుకంటే పరమశివుడు. రేపొచ్చేదంతా కూడా శివతత్వం, మాఘమాసం అంతా కూడా శివ విష్ణుతత్వం. ఇందులో ఎందుకంటే శివుడిని పూజిస్తాం, విష్ణువుని పూజిస్తాం, అలాగే సూర్యుని పూజిస్తాం. సూర్యుడి ప్రత్యేకంగా కూడా మాసం ఉందంటే చక్కగా కూడా సౌరమాసం, మాఘమాసమే. చక్కగా ఎవరైనా సరే మాఘమాసం నుంచి ఈ యొక్క చలికాలం పోయి వేసవికాలంలో మనం పడిపోతూనే ఉన్నాం. చక్కగా దైవత్వం చేద్దాం. దైవం మానుష్య రూపేణ దైవత్వాన్ని మనం ఎంత చేస్తున్నట్టు చక్కటి ఫలితం తక్కువ. ఒక కాలర్ రెడీగా ఉన్నారు గురుగారు. నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి. అమ్మాయి పేరు, నక్షత్రం, సమస్య చెప్పండి. నమస్తే గురుగారు. చెప్పండి. మా అమ్మాయి యశ్వతేజ అండి. మా అమ్మాయి రోహిణి నక్షత్రం. చెప్పండి సమస్య ఏమిటి? సమస్య వివాహం లేట్ అయింది. పని చేయించండి. పాపతో వీలున్నట్టుంటే రావి చెట్టు, వేప చెట్టు కింద ఉన్న జంట నాగులకు ఎక్కువ ప్రదక్షిణం చేయించండి. అలాగే ఒక రాగి చెంబుతో నీళ్లు తీసుకుని ఆ చెట్టు మొదట్లో పోసేందుకు ఏర్పాటు చేయండి. అలాగే పాపతో వీలున్నట్టుంటే వివాహప్రద రేణుక కవచాన్ని పారాయణ చేసేందుకు ఏర్పాటు చేయండి. మరొక కాలర్ రెడీగా ఉన్నారు గురుగారు. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు మంగతయ్యారు అండి. మంగతయ్యారు గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నిడమర్రండి, సారాపాడు గోడం దగ్గర. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. అబ్బాయి పేరు, నక్షత్రం చెప్పండి. అబ్బాయి పేరు శివానంద సత్య సాయి మణికంత్ అండి. చాలా చిన్న పేరమ్మా, చెప్పమ్మా. నక్షత్రం అండి? ధనిష్ట నక్షత్రం అండి, కుంభరాశి. చెప్పమ్మా సమస్య ఏమిటి?
అబ్బాయి జాబ్ గురించి అండి. ఏం చేస్తున్నాడు, ఏం చదువుతున్నాడు? అసలు డిగ్రీ చదివాడండి, అదే పోస్టుల పని దేనికో పెట్టుకున్నాడండి. కరెక్టే అమ్మా, కోర్టులో అయితే మనకి ఇచ్చేస్తారా? వచ్చేస్తుంది ఉద్యోగం, వచ్చేస్తుంది అని కూర్చుంటే ఎవడొక రూపాయి కట్టేసి అనవసరంగా మోసపోవద్దు నేను చెప్పేది. అలాగే ఎక్కువగా కూడా వీలున్నట్టుంటే, మీ వేద పండితులు ఉన్నట్టుంటే ఉద్యోగ పాశుపత హోమం చేయించండి. అతి శీఘ్రంగా కూడా స్థిరమైన ఉద్యోగంలో ఉండటానికి అవకాశం. అలాగే గురుగారు, అమావాస్య రోజు నిర్వహించబోయే హోమాల విషయం చాలా అద్భుతంగా మచిలీపట్నంలో చేస్తున్నానమ్మా. ఎవరైనా సరే మీ వ్యక్తి నా వ్యక్తిగత నెంబర్లకు కాల్ చేసి పాల్గొనడానికి అవకాశం ఉంది. మీరు ఎవరైనా చాలా అద్భుతంగా కూడా 5, 6, 7 తేదీల్లో ఉంటాను. రేపు ఎల్లుండి మడుకు నేను ఉజ్జయిని వెళ్తున్నాను, రేపు మధ్యాహ్నం బయలుదేరి వెళ్తున్నాను, మళ్ళీ రేపు రాత్రికి వచ్చేస్తాను, ఎల్లుండి పొద్దున కల్లా మచిలీపట్నం వచ్చేస్తాను. ఆ ఉజ్జయినిలో పూజలు ఏమైనా చేయిద్దామన్నా నా వ్యక్తిగత నెంబర్లకు కాల్ చేయండి, వివరాలు తెలుసుకుని పాల్గొనడానికి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొనే అవకాశం నేను కల్పిస్తున్నాను. మీరు ఎవరైనా సరే నా వ్యక్తిగత నెంబర్లకు కాల్ చేయండి, వివరాలు నేను చెప్పడం జరుగుతుంది. అలాగే రుణదోష నివృత్తి కోసం ఒక పరిష్కారం తప్పకుండానమ్మా. మనం చూస్తూనే ఉన్నాం తల్లి రుణం అంటే, రుణాల్లో చాలా తేడాలు ఉన్నాయి. భార్య బిడ్డల రుణం, తల్లిదండ్రుల రుణం, భూ రుణం, అలాగే చాలా దైవ రుణం, ఇవన్నీ లేదా ఆర్థిక రుణం. ఆర్థిక రుణం గురించి చెప్పుకుంటాం. ఎవరైనా సరే ఆర్థిక రుణాలతో బాధపడిపోతున్నాను, ఈ బాధలు తీర్చలేదు అనుకున్నప్పుడు, అత్రేరాత్మ ప్రధానేనా యోముక్తో భగవానునాథ దత్తాత్రేయం తమీశానం నమామి రుణముక్తయే. అత్రేరాత్మ ప్రధానేనా యోముక్తో భగవానునాథ దత్తాత్రేయం తమీశానం నమామి రుణముక్తయే. ఇది చెయ్యండి చక్కగా కూడా. అలాగే వీలుంటే రుణ విమోచక గణపతిని కానీ, రుణ విమోచక అంగారకుని కానీ, రుణ విమోచక నృసింహుడు కానీ, ఎవరిని చేసినా చేసి పానక నివేదన పెట్టిన శాంతి జరగడానికి అవకాశం ఉంది. మీరు ఆర్థిక చికాకులతో పడిపోతున్నారు, మీరు ఏ పూజ చేయొద్దు. చక్కగా పెసరపప్పు చిన్న గిన్నె తీసుకుని పెసరపప్పు కొద్దిగా పోసి నీళ్లు పోయిండు, వడపప్పు అంటారు, అది నివేదన పెట్టండి. అసలు మీరే చెప్తుంటారు నాకు చక్కగా కూడా మంచి సాధనగా మాకు పెరిగిందండి, దీనికోసం మేము ఇబ్బంది పడలేదు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయినాయి, చాలా ప్రశాంతమైన వాతావరణంలోకి మేము ఉన్నాం, చక్కగా కూడా ఎవరికి ఎటువంటి సేవ చేయాలి అని నన్ను అడుగుతారు. అది చెయ్యండి మీరు చాలా విశేషంగా. కొనకు పెద్దగా పెద్ద రేటు కూడా కాదు, చిన్న గిన్నె, ఎక్కువ నిండుగా ఉండాలి ఎప్పుడు గిండికి, అది చెయ్యండి, చక్కటి ఫలితాన్ని అమలు పొందుతారు. చాలా విషయాలు తెలియజేసినందుకు, అలాగే కాలర్స్ ఆన్సర్ చేసినందుకు ధన్యవాదాలు. అలాగే గురువుగారిని నేరుగా కలవాలి అనుకునే వాళ్ళు వ్యక్తిగత నెంబర్స్ డిస్ప్లే అవుతున్నాయి, వాటికి కాల్ చేసి గురువుగారిని వ్యక్తిగతంగా కలిసి మీ సమస్యలకు పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు. ఈనాటి ఆనంద సిద్ధి కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. జయ జయశంకర్.